ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రోడ్డు లెవెల్ నుంచి ఇంటి యొక్క ఫ్లోరింగ్ లెవెల్ ఎంత ఎత్తులో ఉండాలి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు లేదంటే వాళ్ళు ప్లాన్లు తీసుకున్నటువంటి క్రమంలో కావచ్చు, ఇతరత్ర చాలా సందర్భాల్లో కూడా ఈ రోడ్ లెవెల్ నుంచి ఇంటికి సంబంధించి ఫ్లోరింగ్ లెవెల్ ఎంత హైట్ ఉండాలి, వాటికి సంబంధించి ఏమైనా వాస్తు నియమాలు ఉన్నాయని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటున్నారు. అయితే జనరల్గా చాలామంది కూడా ఏంటంటే రోడ్డు లెవెల్ నుంచి అడుగు రెండు అడుగులు మ్యాక్సిమం పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ హౌస్ కూడా మీకు రోడ్డు లెవెల్ నుంచి ఒక 1 ఫీట్లోనే మీకు హైట్, 1-1.5 ఫీట్లోనే హైట్లో ఉంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక 2 ఫీట్లో రోడ్డు లెవెల్ నుంచి ఒక 2 ఫీట్లో హైట్ అనేది ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రోడ్డు లెవెల్ నుంచి ఒక 1.5 ఫీట్ హైట్లో ఇంటి యొక్క ఫ్లోరింగ్ లెవెల్ ఉండడం జరిగింది. జనరల్గా అందరు చేసేటువంటి పనులవే, అంక అంతకంటే ఎక్కువగా కూడా మనకి రోడ్ లెవెల్ నుంచి ఫ్లోరింగ్ లెవెల్ హైట్ ఎక్కువ తీసుకోరు. తీసుకున్నందువల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, ఫిల్లింగ్ పెరుగుతుంది, వీటన్నిటికి సంబంధించి అమౌంట్ పెరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే కరెక్ట్గా ఫ్లోరింగ్ లెవెల్ రోడ్ లెవెల్ పెద్ద ఎక్కువ ఎత్తు లేకుండా, ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ రోడ్ లెవెల్ ఎక్కువ ఎత్తు లేకుండా చూస్తుంటుంటారు. అదే మనకి మేజర్గా ఎక్కడ అంటే వెంచర్స్కి సంబంధించి, విల్లాస్కి సంబంధించి, ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి కన్స్ట్రక్షన్స్ చేసేటువంటి క్రమంలో మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఫీట్ కంటే ఎక్కువగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంటి యొక్క ఫ్లోరింగ్ హైట్ తీసుకోరు. దానికి కారణం కాస్ట్ బాగా పెరిగిపోతుంది, అది ఒక రీజను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత, రోడ్లో డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఎత్తు కూడా అవసరం ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రోడ్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. అయినప్పటికీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇంటికి సంబంధించి ఫ్లోర్ తీసేసుకున్నారు. ఇన్ ఫ్యూచర్ ఇక్కడ రోడ్డు ఒక 9 ఇంచెస్ నుంచి 1 ఫీట్ పడితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ ఫ్లోరింగ్ లెవెల్ ఇంకొద్దిగా తక్కువలోనే అంటే రోడ్ లెవెల్కి ఈక్వల్గా రావడం అనేది జరుగుతుంది. అయితే జనరల్గా ఈ వాస్తుకు సంబంధించి రోడ్ లెవెల్కి తర్వాత ఇంటి యొక్క ఫ్లోరింగ్ లెవెల్కి ఏదైనా నియమం ఉందా అని అంటే మనకి ప్రత్యేకమైనటువంటి నియమం ఏమి లేదు. జనరల్గా మనకి ఏదైతే ఎక్కువ ఎత్తులు తీసుకుంటుంటారో, కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తుంటే చాలా ఎక్కువ ఎక్కువ ఎత్తులు తీసుకుంటుంటారు, రోడ్ లెవెల్ కంటే కూడా సుమారుగా 4 అడుగులు అలా తీసుకుంటుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి సుమారుగా ఒక 3 అడుగుల దాకా హైట్ రావడము, తర్వాత ఇంటి యొక్క ఫ్లోరింగ్ ఇంకా హైట్ రావడము జరిగింది. ఇటువంటి పరిస్థితులు చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఏంటంటే ఇంకా రోడ్డు లేఅవుట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడ వీళ్ళు వచ్చేసి హైట్లు తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఏం జరుగుతుందంటే రోడ్డు ఫుల్ఫిల్ అయిపోయినప్పటికీ కూడా ఇంతింత ఎత్తులు పెట్టుకుంటుంటారు. దానివల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అంటే మనకి రోడ్డు చాలా దిగువ భాగంలో అయిపోతుంది. తూర్పు భాగము ఉత్తర భాగంలో ఉన్నటువంటి రోడ్లకి అయితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ దక్షిణ భాగము పడమర భాగంలో వచ్చినటువంటి రోడ్లకి ఈ విధమైనటువంటి ఎత్తులు మనం తీసుకోవడం వల్ల నైసర్గిక దోషం మనకి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కొంతవరకు మనం ఎఫెక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్ల ఎత్తులో వచ్చేసరికి మనకి రోడ్డు లెవెల్ నుంచి ఇంటి యొక్క లెవెల్ మనకి ఆల్రెడీ రోడ్డు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్మెంట్ అయిపోయింది అని అనుకుంటే 2 అడుగుల నుంచి 2.5 అడుగుల లోపు తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ రోడ్లకు సంబంధించి రిపేర్స్ జరుగుతున్నప్పుడు మళ్ళీ కొత్త రోడ్లు వేసేటువంటి క్రమంలో కనీసం 1 ఫీట్ హైట్ రోడ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫిల్లింగ్ కావచ్చు, మళ్ళీ ఇతరత్ర ఏదైనా చేసుకున్నప్పుడు 1 ఫీట్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ ఇల్లు గుంతలోకి వెళ్ళిపోకుండా మీరు రోడ్డు లెవెల్ కంటే 2.5 అడుగులు ఎత్తు దాకా ఉంచుకోవడం ఉత్తమం. దానికి ప్రత్యేకించి వాస్తు నియమాలంటూ ఏమీ లేవు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రోడ్డుకి సంబంధించి కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి రోడ్డు హైట్ ఎక్కువ ఉంది, ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్డు లెవెల్ వచ్చేసి డౌన్ ఉండడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ మళ్ళీ రోడ్ తీసుకోవడము లేదంటే ఇంటి వాళ్ళకు సంబంధించిన వీళ్ళే దీనికి సంబంధించి మళ్ళీ అడిషనల్గా ఫిలప్పింగ్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చాలామంది చేస్తూ ఉంటుంటారు. సొంతంగా ఇంటి ముందు కాలాలు కట్టుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే రోడ్లకు సంబంధించి వాళ్ళ ఇంటి ముందు వరకు వాళ్ళు సరి చేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు. వాటి రోడ్డు లెవెల్ ఎత్తులు ఎంతైతే ఉన్నాయి ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోడ్డు కంప్లీట్ అయిపోయింది మీకు అని అనుకుంటే మాత్రం
రెండున్నర అడుగుల ఎత్తు వరకు ఉంచుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రెండు అడుగుల దాకా సుమారుగా హైట్ ఉండడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక 10 సంవత్సరాల తర్వాత లేదంటే 15 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు పాడైపోయి వర్కింగ్ కండిషన్లో లేకుండా మళ్ళీ రోడ్డుని తీసుకోవాల్సినటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే, రోడ్డుని ఎప్పుడు కూడా డిస్మాండిల్ చేసేసి ఎత్తేసేసి మళ్ళీ అదే ప్లేస్లో రోడ్డు వేయరు. ఆల్రెడీ పాతది ఏదైతే రోడ్డు ఉంటుందో ఆ పాడైపోయినటువంటి రోడ్డు మీదే దాన్ని మొత్తం కూడా సరి చేసేసుకొని మళ్ళీ ఇంకొక 9 అంగుళాలు లేదంటే 1 ఫీట్ ఆ రోడ్డు మళ్ళీ నిర్మాణం చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇల్లు గుంతలోకి వెళ్ళిపోకుండా రోడ్ లెవెల్కి ఎప్పుడూ తగ్గకుండా ఉంటుంది. తద్వారా వర్షపు నీళ్ళు తర్వాత డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ ఏవైతే ఉంటుంటాయో అవన్నీ ఇంట్లోకి రాకుండా ట్రెడిషనల్గా మనకి కన్వీనియన్స్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే ప్రత్యేకంగా రోడ్డుకు సంబంధించి ఇంటి ఎత్తుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వాస్తు నియమాలు ప్రత్యేకంగా అయితే ఏమీ లేవు. ఒకవేళ ఎక్కువ ఎక్కువ ఎత్తులు 4 అడుగులు 5 అడుగులు ఫౌండేషన్ తీసుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. వాళ్ళు మాత్రం పడమర రోడ్డు వాళ్ళు, దక్షిణం రోడ్డు వాళ్ళు కొంతవరకు నైసర్గికంగా వాస్తు దోషాన్ని ఫేస్ చేయడానికి కొంతవరకు అవకాశం ఉంది. అనుభవపూర్వకంగా చూసుకున్నప్పుడు అవి మాకు టాలీ అవ్వడము, దానికి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు పడటము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటుంటాయి. దానికి సంబంధించి ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అనేది కూడా మేము ఇవ్వడం కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ రోడ్లకు సంబంధించి రోడ్డు లెవెల్ నుంచి ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ ఎంత ఎత్తు అయితే ఉండాలి అని చెప్పేసి ఏదైతే నియమం ఉందో దీనికి సంబంధించి ప్రత్యేకంగా వాస్తు నియమం అయితే ఏమీ లేదు. జనరల్గా మన కన్వీనియన్స్కి ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఫ్యూచర్ పర్పస్ ఆలోచించుకొని ఫ్లోరింగ్ లెవెల్ మన ఇంటి యొక్క ఫ్లోరింగ్ లెవెల్ రోడ్డు కంటే గుంత అయిపోకుండా చూసుకోవడం మాత్రం ఉత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.